అండి అందరు బాగున్నారా అందరూ పోగోవాలి అందులో మనం ఉండాలి ఆ రోజు రొటీన్ ఏమి లేదండి సింపులే అయితే నేను డైలీ టీ తాగుతున్నాను కదా దానికి ఈరోజు మెంతులు కషాయం చేసుకున్నాను నేను ఈ మెంతుల కషాయం అయితే చాలా చేదుగా ఉందండి బాగా కలర్ దిగిపోయింది చూసారా ఏదో కలర్ ఫుడ్ కలర్ వేసినట్టు మెంతులు అంత కషాయం దిగింది చాలా చేదుగా ఉంది కానీ కొళ్ళు మూసుకొని తాగేశాను నేను ఎందుకంటే ప్రతిరోజు మనం ఏదో ఒక డ్రింక్ తీసుకుంటున్నాం కదా గోరువెచ్చగానే మీకు ప్రతిరోజు చూపిస్తున్నాను నేను ఏ కషాయం చేసుకున్నానో ప్రతిరోజును అయితే ఈ కషాయం చేశాను కొంచెం గోరు వేడిగానే ఉంది కాకపోతే కొంచెం చేదుగా కూడా ఉంది కానీ తప్పదు కదా తాగాలే మనం హెల్త్ కోసం చూసుకున్నప్పుడు తాగడం తప్పదు అందుకే రోజుకొకటి నేను ఇంకా జీలకర్ర తీసుకోలేదు అయితే మా హస్బెండ్ దారిలో కనిపించినాయని టమాటాలు తీసుకొచ్చారు రెండు కేజీలు అవి నేను శుభ్రంగా కడిగి లేకుండా తల్లి లేకుండా పెట్టి తుడిచేస్తున్నాను ఎందుకంటే ఒక్క నెల రోజులు నిల్వ ఉండే పచ్చడి పడదామని ఏంటి మూడు నెలలు ఉంటుంది సంవత్సరం ఉంటుంది ఆరు నెలలు ఉంటుందో అని అంటారు ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి కానీ జెన్యున్గా చెప్పాలంటే బయట ఉంటే ఒక నెల రోజులు ఇరవై రోజులు ఉంటుంది అంతకన్నీ ఎక్కువ ఉండదు మనం ఎండబెట్టి చేసింది అయితే ఎన్ని సంవత్సరాలు అయినా ఉంటాయి కానీ అందరూ ఏంటో అలా చెప్తారు కానీ మనకు ఒక్క నెల రోజులు ఉంటుంది కానీ సూపర్గా ఉంటుంది చేసి చూడండి చాలా బాగుంటుంది నేనైతే మీకు సింపుల్ మెథడ్లో చేసి చూపిస్తాను హెవీగా అడవాడి లేకుండా హెవీ ఐటమ్స్ ఏమీ లేకుండానే టిఫిన్కి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట మా హస్బెండ్ అయితే ఇలాగ పెట్టేనే లేదో ఇడ్లీకి దోశకి అన్నిటికి మొదలు పెట్టేశారండి పెట్టిన వెంటనే నైట్ ఇడ్లీ వేసాను శుక్రవారం ఏం చేశారు నాకు చట్నీ వద్దు ఉదయం దోశల్లో చట్నీ చేశాను కదా పల్లి కొబ్బరి అదిని నాకు ఆ చట్నీ వద్దు నాకైతే మటుకు ఈ పచ్చడి ఉంది పుల్ల పుల్లగా ఇదే వేసి తింటానని ఇడ్లీ అన్నీ కూడా అదే వేసుకుని తిన్నారండి అంత ఇష్టంగా తిన్నారు అంత టేస్టీగా ఉంది చాలా బాగుంది దోశకు కూడా సూపర్గా ఉంటుంది రైస్కి కూడా బాగుంటుంది కానీ మా వాళ్ళు రైస్ కన్నా ఇడ్లీకి దోశకి ఇష్టపడతారు కాబట్టి నేనైతే వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా వేసుకుంటారు కానీ పచ్చడి అయితే సూపర్గా వచ్చింది ఏమీ లేదు హెవీగా రెండే రెండు మూడు ఇంగ్రీడియంట్స్ దాంతోనే పచ్చడి అయిపోతుంది చూస్తూ ఉండండి చెప్తాను సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇందులోను నేను ఒక రెండు కేజీలు కాబట్టి ఒక డెబ్భై గ్రాములు చింతపండు వేసాను ఉట్లు పెంకులు పిక్కలు అన్నీ తీసేసి కొంచెం పసుపు అది ఉడకడం కోసం కొంచెం చిన్ ఏంటది ఉప్పు వేసాను తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ సరిపడగా ఉప్పు వేస్తాను అనమాట ఇది పెద్ద ఐటమ్స్ ఏమీ కాదు అందాజగా మనకు చూసుకుని సరిపోయిందో లేదో వేసేసుకోవచ్చు ఉప్పు అయినా ఇది సంవత్సరాల సంవత్సరాలు నిలవ ఉండేది కాదు కదా పక్కా కొలతలతో పెట్టడానికి నేనైతే అందాజుగానే వేసేసాను ఈ వాటర్ అంతా ఇగురి వరకు ఎగర పెడతూనే ఉండాలి ఉడికి 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 ఒక నాకైతే మరి హవీలో పెట్టేస్తే మాడిపోతుంది అందుకు మీడియంలో పెడితే నాకు దగ్గర దగ్గర గంట టైం పట్టింది ఉడికి ఉడికి ఉడికిటప్పటికి ఇప్పుడు ఉడికిపోయింది సల్లారిపోయింది నేను మిక్సీలో వేస్తున్నాను అదే మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను పేస్ట్ చేసామనుకో అప్పుడు మనకి తినడానికి ఏదో అడ్డు ఉండదు చింతపండు ఉంటుంది కదా అది బాగా పేస్ట్ అవ్వాలి కాబట్టి మెత్తగా పేస్ట్ పట్టుకుని వస్తాను నేను తర్వాత ప్రొసీజ్ చూస్తాను తెచ్చేసాను కదా తెచ్చిన తర్వాత చక్కగా మళ్ళీ ఇదే బాండీలు వేసుకున్నాను ఎందుకంటే నేను అందులోనే కారము వెల్లుల్లి అన్నీ వేసేద్దామని ఇప్పుడు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా ఆడి తెచ్చుకుంటాను ఒక నాలుగు పాయలు తీసుకున్నాను ఈ టమాటా పచ్చట్లా వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది అన్నమాట కారం కూడా అందాజుగా నేను ఒక ఇంచుమించు అది కూడా ఒక డెబ్బై గ్రాములు ఉంటుంది వేసాను కారం వంద గ్రాములు వేయలేదు ఒక డెబ్భై ఎనభై గ్రాములు ఉంటుంది అది మనం కారం ఎక్కువ తక్కువ బట్టి వేసుకోవాలన్నమాట క మనం తీసుకున్న కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలి కారం తక్కువ ఉందనుకో ఎక్కువ వేసుకోవాలి నేను తీసుకున్న కారం ఎక్కువగానే ఉంది అందుకనే తక్కువ వేసాను అదే మీకు ఘాటు తక్కువ ఉందనుకో ఎక్కువ వేసుకోవచ్చు ఒక స్పూన్ మెంతిపిండి వేసాను దీంట్లో నేను పిండి అంటూ ఏమి వేయట్లేదు మెంతిపిండి మీకు పులుపు పదార్థం చేసే పచ్చళ్ళకి దేనికైనా మెంతిపిండి టేస్ట్ సూపర్ ఉంటుంది అందుకు నేను ఇందులో పిండి వేయలేదు ఓన్లీ మెంతిపిండి వేసాను మెంతిపిండి కారం ఉప్పు మిక్సీ పట్టేటప్పుడు వేసేసాను ఇవన్నీ కలిపి శుభ్రం కలిపేసుకున్న తర్వాత నేను ఏం తక్కువైందో అని చూసుకుంటున్నాను ఉప్పు కానీ కారం కానీ తక్కువగా ఉందేమో ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు నేను దీనికి గానుగులో పట్టించిన వేరుశనగ నూనె తీసుకుంటున్నాను అదైతే మంచి స్మెల్ వస్తుంది నేను పట్టించిన దగ్గర తెచ్చుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఆవాలు కరివేపాకు ఇంక వేరే పదార్థాలు ఏమి వేయట్లేదు పప్పులు గిప్పులు ఏమి వేయట్లేదు ఓన్లీ ఆవాలు వేస్తాను కరివేపాకు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి స్టవ్ కట్టేసిన తర్వాత వేస్తే ఆ తేమ అనేది ఆ గోరువెచ్చని దాంతో అయిపోతుంది మనకి నాలుగు ఎండుమిరగాయలు ఎందుకంటే మనకు పైకి అందంగా కనిపిస్తాయి కాబట్టి దాంట్లో ఎటు ఏమీ దిగదు నేను తొంచకుండా వేసాను కాబట్టి ఇప్పుడు నూనె చల్లారింది కదా నూనె దింపేసిన తర్వాత నేను క్రష్ చేసి తెచ్చుకున్న వెల్లుల్లి వేసాను ఈ వెల్లుల్లి ఏంటంటే కొంచెం ఏదైనా తేమ ఉంటే లాగేస్తుంది అనమాట ఆయిల్ చల్లారిపోయింది పచ్చిదైనా ఏమవ్వదో కానీ క్రష్ చేసాం కాబట్టి నేను అలాగా నూనెలో బాగా స్మాష్ కింద చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మనం పచ్చడిలో కలిపేసుకుందాం చల్లారిపోయిందే కదా కలిపేసి మనం జాడీలోకి ఎత్తేసుకుంటే పచ్చడి ఎమ్మి ఎమ్మి మన నెల రోజులు ఉండే టమాటో పచ్చడి సూపర్గా ఉంటుంది చాలా బాగుందండి ఇది చాలా బాగుంది టేస్ట్ అయితే మీకు వీడియో తీసి పెడదాం అనుకున్నాను మా హస్బెండ్ అదే అదే ఏం ఇడ్లీలోకి మరీ మరీ రెండు మూడు సార్లు వేసుకుని మరీ తినేశారు మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే జెన్యున్గా ఉంటాయి చూడండి వీడియోలోకి వెళ్ళి జెన్యున్గా అనిపిస్తే లైక్ షేర్ చేయండి ఈ జాడీలు చూసారా మొన్న తీర్థంలోకి కొన్నాను కదా ఆ జాడీలో వేసుకున్నాను బాయ్ ఫ్రెండ్స్